సామాన్య కుటుంబంలో పుట్టిన బిరుదు రాజమల్లు సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు ఎదిగిన గొప్ప బీసీ నాయకుడని ఆయన అభిమాన తమ్ముళ్లు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిరుదు రాజమల్లు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సీనియర్ అడ్వకేట్ ఉప్పురాజు, సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ కూడలి వద్ద మంగళవారం ప్రముఖ న్యాయవాది బీసీ నాయకులు ఉప్పురాజు ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బిరుదు రాజమల్లు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడ్, ఉప్పురాజు, సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన బిరుదు రాజమల్లు సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కారోబారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గ్రామ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారని, గొప్ప బీసీ నాయకుడని అన్నారు. ఎంతో మంది బీసీలను నాయకులుగా తీర్చిదిద్దారని, ఆయన నాయకత్వంలోనే తామంతా ఎదిగామని తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యాయతో పలకరించేవారని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నా తమ్మి అంటూ భరోసా ఇచ్చేవాడని అన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయనతో గడిపిన మధుర స్మృతులు తమ హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని తెలిపారు. ఆయన సుల్తానాబాద్ గ్రామ సర్పంచ్గా, ఎంపీపీగా, ఎల్ఎంబి చైర్మన్గా, ఎమ్మెల్యేగా చేసిన సేవలు మరవలేనివని అన్నారు. వచ్చే జయంతి నాటికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో బిరుదు రాజమల్లు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్న బిరుదు రాజమల్లి అన్న గారి యొక్క 74వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని అందరి మదిలో, సప్పండ వర్గాల ప్రజల మదిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజమల్లన్న గారు ఈరోజు మన అందరి దగ్గర కనిపించకపోవచ్చు, కానీ భౌతికంగా లేకుండా కూడా అందరి ఆత్మలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజమల్లన్న గారు. వారు అనేక పర్యాయాలు వివిధ రంగాలలో రాజకీయ అరంగేట్రం చేసి ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని నడిపినటువంటి వ్యక్తి కాబట్టి రాజమల్లన్న యొక్క జయంతి కార్యక్రమాలు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతాల్లో అందరూ కూడా ప్రేమ సంతోషాలతోటి అభిమానంతో అందరూ జరుపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజమల్లన్న కుటుంబానికి, వారు మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో కోరుతాం. గౌరవనీయులు, కీర్తిశేషులు, మాజీ శాసనసభ్యులు అన్న బిరుదు రాజమల్లు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు అన్నగారి తమ్ముళ్ళమైన మేము అందరం కూడా ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం, బిరుదు రాజమల్లు అంటేనే ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక కారోబారుగా ఆయన జీవితాన్ని సాగించి ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో తనున్న బడుగు బలహీన వర్గాల కొరకు ముందడి కొట్లాడడానికి నందమూరి తారక రామారావు అభిమానిగా, అదేవిధంగా ఒక సామాజిక సేవ చేయాలని ఒక దృక్పథంతో ఆనాడు సుల్తానాబాద్లో నెహ్రూ యూత్ క్లబ్ను పెట్టి అనేకమైనటువంటి సోషల్ సర్వీస్ చేయడం, అదేవిధంగా ఏదైతే మన పెద్దపల్లి చుట్టూ ప్రాంతాల్లో కూడా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఉన్నానని ఒక ఉద్దేశంతో ఆనాడు సుల్తానాబాద్ కేంద్రంగా ప్రతి ఒక్కరికి సేవలు అందించి సహాయం అందించి ఆ రోజు ఆనాడు ఆ యొక్క పేరు మన్ననలు పొంది సుల్తానాబాద్ సర్పంచ్గా, అదేవిధంగా ఎల్ఎండి చైర్మన్గా, తర్వాత అన్నగారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఒక మండల పరిషత్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఎన్నోసార్ల అగ్రవర్ణాలతో పోరాడి 83 నుంచి వెళ్ళి కూడా అనేక సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి పోటీని తట్టుకొని 94లో మరి యొక్క అందరి ఆశీర్వాదంతో ఆనాడు అత్యధిక మెజార్టీతోటి ఆనాడు శాసనసభ్యుడిగా ఎన్నికై, ఆనాడు శాసనసభ్యుడు ఎన్నికైన కాకుండా తన వర్గానికి మొత్తం కూడా రాజకీయంగా ఎదగాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత అన్న రాయమల్లన్న గారి. అందులో భాగంగా ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరం కూడా ఆయన స్ఫూర్తితోటి, ఆయన అడుగురు జాడలతో నడిచిన వ్యక్తులం కాబట్టి ఇక ముందు కూడా అన్నగారి ఆశయ సాధన కరకై మేము ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన చేసిన సేవను మేము ఇంకా కొనసాగిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా పెద్దపల్లిలో మా సారన్న గారి నాయకత్వంలో అన్నగారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ పెట్టి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. కీర్తి శేషులైనటువంటి అన్న బిడుదు రాజమల్లు గారి 74వ జయంతి సందర్భంగా ఉప్పురాజన్న గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో అన్నగారికి కేక్ కట్ చేయడం జరిగినది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక బీసీ నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి ఎంపీపీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడు అత్యధిక గెలిచినటువంటి అన్న సర్పంచ్,
కారోబర స్థాయి నుంచి గౌరవ శాసనసభ్యుల వరకు కూడా ఎదిగిద్దంటే అన్న పుట్టుకతోనే, ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీ అన్న అనేక సార్లు పోటీ చేసినతో గెలుపు అనేది కొన్ని వేలు లక్షల ఓట్లతో గెలుపు పొందడం జరిగినది. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నాయకులకు ఒక తాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు అంటేనే అన్న రాజమల్లన్న గారు. మేము అన్న రాజమల్లన్న గారి అభిమానినిగా అన్న రాజమల్లన్న గారి అడుగుజాడలో అప్పుడు 1990లో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగినది. రాబోయే కాలంలో కూడా విజయరమణారావు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నగారి విగ్రహానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అన్న విజయరమణారావు గారి నాయకత్వంలో కూడా పెద్దపల్లి ప్రధాన చౌరస్తాలో రాబోయే జయంతి వేడుకల లోపు మేము అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ అన్న బిడుదరాజమల్లన్న గారి జయంతి ఉత్సవాన్ని పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప చౌరస్తా వద్ద మా అన్న ప్రముఖ న్యాయవాది ఉప్పు రాజుగారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలను కూడా బీసీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రాయమల్లన్న అంటేనే ఈ ఉమ్మడి కన్మ జిల్లాలో ఒక బీసీ నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచును నిస్వార్థ నాయకుడిగా రాయమల్లన్నకు పేరు ఉన్నది. అందరు చిన్న చిన్న పెద్దవాళ్ళు కూడా అందరు తమ్మి అని చెప్పి దగ్గరికి తీసుకొని ప్రేమగా ఆత్మీయతగా అనురాగంగా నావుడు అనే ఒక స్వభావంతో నడిపించిన ఘనత రాయమల్లన్నగా ఆయన ప్రేమానురాగాలు నియంగా మేము అందరం కూడా మలవరనేది ప్రేమతో ఆత్మీయతతో తమ్ముడు అని పిలుచుకొని దగ్గర తీసుకొని ప్రేమగా చేసి దెబ్బ మీద చేసి మాకు మేము ఉన్నవరా మీకు ఎందుకురా అని చెప్పి కష్టాలలో కూడా మాకు సహకరించి ఆయన ఆత్మీయత అనురాగానికి కూడా మేము అందరం కూడా మరవరాని ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి రాయమల్లన్న స్ఫూర్తి కూడా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, తూమల సుభాష్ రావు, మాజీ సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, కలవల శంకర్, గండు రంగయ్య, దొడ్డుపల్లి జగదీష్, కనకయ్య, తాళ్ల కళ్యాణ్, విజయ్ సింగ్ బాషా, తాజ్ ముస్తాన్, తిరుపతి తదితర